దొంగ వీడియోను చర్చకు పెట్టి ఒక బీసీ ఎంపీని ఏ రకంగా హింస చేతడానికి ప్రయత్నం చేస్తున్నారో నా బీసీ ఎస్టీ మైనారిటీ సోదరులంతా ఒకసారి చూడాలి అని నేను అప్పీల్ చేస్తున్నాను। ఖచ్చితంగా వాళ్ళ మీద చర్చ లేదు, నా ఒక్క మీదే చర్చ ఉందంటే ఇది వారి కుల వివక్షతకు వారి కుల దుర్హంకారానికి పరాకాష్ట ఇది అని నేను తెలియజేస్తున్నా। చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ వ్యవస్థలపైన మూడు సార్లు ముఖ్యమంత్రి అయినారు, ముసిలి ముప్పుకు మరొకసారి నా ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్లు మీరు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారేమో, ఇంత తైతకలాట ఆడాల్సిన అక్కర్లేదు మీకు। మీకు ఒక సులభమైన మార్గం చెప్తా చంద్రబాబు నాయుడు గారు, ఓటుకు నోటు కేసులో ఆ 50 లక్షల రూపాయలు దొరికినవి నాకు కాదు, బ్రీఫ్డ్ మీ అనే మాట నేను మాట్లాడలేదు, అది నాకు సంబంధం లేని ఆడియో అనే మాటను మీరు ఒక హిందువుగా వెంకటేశ్వర స్వామి భక్తునిగా మీరు కాణిపాక వినాయక స్వామి దగ్గరికి రండి, నేను వస్తా, మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా, ఇదల్లా ఎక్కువ అక్కర్లేదు, నేను నా వీడియో మీద ప్రమాణం చేస్తా, నీవు నీ వీడియో మీద ప్రమాణం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అది నాది కాదు అని నువ్వు ప్రమాణం చేస్తే నా రాజీనామా లెటర్ను ఎడమ చేత నీ మూతి మీద పడేసి వస్తా। మళ్ళీ నేను ఎవరిని అడగకుండా చెప్తున్న మాట ఇది, నీవు వచ్చి కాణిపాక వినాయక స్వామి దగ్గరకు వచ్చి నేను వస్తాను, నువ్వురా అక్కడికి వచ్చి దాంట్లో మాట్లాడిన మాటలు నాది కాదు, ఇచ్చిన 50 లక్షలు నాది కాదు, ఆ కేసుకు నాకు సంబంధం లేదు అని వినాయక కాణిపాక వినాయక స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తే నేను నా రాజీనామా లెటర్ను నన్ను పాడు చేయాలనే ఆగుతామేమో ఆగు, లేదా ఇది ఫేక్ వీడియో అని నా నేను బుద్ధి గట్టి తిని దీనికి పాల్పడ్డానని ముక్కు నేలకు రాయి, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు, నిన్ను ఈ రాష్ట్రం క్షమిస్తుంది, దయచేసి నీవు ఇప్పుడైనా ఇలాంటి లుచ్చా రాజకీయాలు దొంగ రాజకీయాలు దోపిడీ రాజకీయాలకు పలిస్తా పెట్టి జయాపజయాలు దైవాధీనము జనాధీనం, నీ ఏబిఎం అధీనం కాదు, నీ టీవీ 5 అధీనం కాదు, నీ ఈటీవీ అధీనం కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకో। ఇట్లా దోపిడీతో నువ్వు గెలవాలనే ప్రయత్నం మానుకొని ప్రజాక్షేత్రంలోకి రా, ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడితే గెలుపు ఓటములు దైవాధీనము జనాధీనం వాళ్ళు గెలిచేస్తారు, దేవుడు గెలిచేస్తాడు, ప్రజలు గెలిచేస్తారు, నీ టీవీలు నీ పేపర్లు తేల్చలేవనేది మీరు గుర్తుపెట్టుకోవాలి। మీరు ఈరోజు ఏదైతే దొంగ సర్టిఫికెట్ తీసుకుని రావడం జరిగిందో దాన్ని ప్రపంచానికల్లా నిజం నిజమని నమ్మేయడానికి ప్రయత్నం చేసినారో, చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తున్నా, ఫేక్ వీడియోను జనం లేకపోతే వదిలి కొంచెంసేపు అట్టహాసంగా విజయ దరహాసంతో నవ్వుకుంటే కొద్దిగా సేపు ఆ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ తెచ్చి ప్రజల్లో వదిలి నీవు ఏదో సాధించినాను అని గెలిచినాను అని ఉబలాట పడిపోతుంది, జనాన్ని నమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది। ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, అధర్మం మనం భారతాన్ని తీసుకుంటే దుర్యోధనుడు కూడా మొట్టమొదట గెలిచినాడు,
లాస్ట్ కు ధర్మం గెలిచింది పాండవులు గెలిచినారు లాస్ట్ నేనే గెలిచేది చంద్రవానాడును గుర్తుపెట్టుకో రామాయణాన్ని తీసుకుంటే మొదట రావణాసురుడు కూడా గెలిచినాడు నీలాగనే మొదట మొట్టమొదట ఫైనల్ విజేత రాముడు దాన్ని మీరు మైండ్ లో పెట్టుకోండి లాస్ట్ కు ధర్మం గెలుస్తది న్యాయం గెలుస్తది నీతి గెలుస్తది నిజాయితీ గెలుస్తది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను చంద్రవానాడు గారు మీరు తాత్కాలికంగా ఫేక్ వీడియోలను దొంగ సర్టిఫికెట్లను తెచ్చి గెలిచినారనుకుంటారేమో ఫైనల్గా చట్టం గెలుస్తుంది.